యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా కృపా సింహాసనం దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి సంఘమ ఈరోజు అంశము క్రీస్తు విరోధి ఆత్మ మరియు క్రీస్తు విరోధి వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి త్యాడాను కొన్ని సత్యాలను ప్రార్థన గ్రంథము పదమూడవ అధ్యాయము నుండి తెలుసుకుందాం ప్రార్థన క్రైస్తు రక్తము ద్వారా నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించి మమ్మలను విడువక మా ఎడల యేసు కృప ద్వారా మమ్మలను రక్షణలోకి నడిపించినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు పరిశుద్ధాత్మ ఇంతవరకు నీ కృప మాపైన కుటుంబాలపైన సంఘాలపైన పరిశుద్ధులపైన యూధులపైన ఉంచి సజీవ సాక్షులుగా మమ్మలను ఉంచినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు యేస్సు రక్తములో విచ్చిన విమోచనకై పాపక్షమాపణకై వందనాలు స్తూత్రాలు భయమును అనుమానమును చీకటి అధికారమును యేసునామలో దూరపరుస్తూ బయట బంధిస్తున్నాము పరిశుద్ధాత్మ మా ఆత్మీయ నేత్రాలు తెరిచి సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పునరుత్నపు శక్తి కొరకు ఆశ్రోదము కొరకు ఏసునామంలో సిద్ధపడుచున్నాము తండ్రి ఆమె ప్రియమైనటువంటి సంఘమ యేసు ప్రభు నామంలో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు బైబుల్ పాఠము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి నుంచి పదివచనాల వరకు మనం ధ్యానం చేస్తున్నాము క్లుప్తంగా కొన్ని విషయాలను మనం తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయంలో ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడదాం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ది బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ థర్టీన్ వర్సెస్ వన్ టు టెన్ మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఈ యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదోషణకరమైన పేళ్ళును ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతపులి పోలి ఉండెను దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళుచు ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగమునకు ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి ఏర్పాటాయ్యను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయుచ్చు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను భూనివాసులందరును అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ గురము ఆ మృగమునకు నమస్కారము చేయుదురు ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక ఎవడైనను చెరపట్ట వలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును క్రీస్తు వారి వాక్యాన్ని మంచి జీవితంలో ఆస్వదించిన గాక ప్రియమినటువంటి సంఘమ ఈరోజు పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నటువంటి కొన్ని సత్యాలు క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి సంఘము ఎత్తబడిన తరువాత సార్వత్రిక సంఘము రహస్య రాకడలో పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసు ప్రభువుని మధ్యాకాశ్యములో కలుసుకున్న తర్వాత భూలోకములో ఏడు సంవత్సరాలు శ్రమలు ఉంటాయి ఆ ఏడు సంవత్సరాలలో క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలన ఉంటుంది ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క శిష్యుడు యోహాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి యేసు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకడు యవహాను యవహాను దాదాపుగా తొంభై రెండు సంవత్సరాలు భూలోకంలో నివసించాడు యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత క్రీస్తు శకం తొంభై రెండవ సంవత్సరంలో ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు అనేటువంటి బైబుల్ పండితులు సెలవిస్తూ ఉన్నారు ఈ పుస్తకాన్ని ప్రకటన గ్రంథము రాసినటువంటి సమయంలో రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి పద్మాసు అనేటువంటి ఒక ద్వీపములో బందీగా ఒక ఖైదీగా జీవించాడు యోహాను యేసు ప్రభు యొక్క శిష్యుడు ఎన్ని సంవత్సరాలున్నాడో పూర్తిగా తెలియదు అయితే అతని యొక్క చావు సహజమైనది ప్రేమైనటువంటి సంగమ ఈరోజు పద్మాసు అనేటువంటి ద్వీపము టర్కీకి దాదాపుగా అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల లోపు ఉంటుంది అని ఒక అంచనా ఆ రోజులలో రెండు వేల సంవత్సరాల క్రిందట యేసు ప్రభుల వారు జీవించిన కాలంలో పద్మాసు ద్వీపము రోమా సామ్రాజ్యం ఆధీనంలో ఉన్నది ప్రియమైనటువంటి సంఘమ ఇక్కడ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం ప్రకటన అంటే అర్థం ఏమిటి అంటే బయలుపరచబడిన ఒక అర్థం రెండవది ప్రత్యక్షపరచబడిన రెండవ అర్థం ఏమిటి ప్రత్యక్షత ప్రత్యక్షత అంటే పరిశుద్ధాత్మ చేత దేవుని యొక్క విషయాలు తండ్రి అయిన యహోవా సెలవిచ్చినటువంటి విషయాలు తెలుసుకొని గ్రహించి తెలియచేయటాన్ని ప్రత్యక్షత ప్రకటన రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ రెవల్యూషన్ పరిశుద్ధ గ్రంథానికి ఉన్నటువంటి రెండు పద్ధతులు ఒకటి లోగోస్ రెండవది రేమ లోగోస్ అంటే రాయబడినటువంటి వచనం రేమ అంటే ప్రకటించబడిన బయలుపరచబడిన పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన సత్యం కాబట్టి ఈ లోగోస్ని నీవు నేను చదువుతూ ఉన్నప్పుడు రాయబడినటువంటి విషయాలను చదివేటప్పుడు పరిశుద్ధాత్మ నీతో వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని తండ్రి బయలుపరిచినటువంటి విషయాలను నీ ఆలోచనల్లో నీ అంతరంగంలో నీ ఆత్మలో బయలుపరుస్తూ ఉంటారు ప్రేమైనటువంటి సంఘమ విశ్వాసులరా యోహాను యేసు ప్రభు యొక్క శిష్యుడు యేసు ప్రభుకి ఇష్టమైన యేసు ప్రభు ప్రేమించిన దగ్గరగా జీవించిన సహజ మరణాన్ని అనుభవించిన యోహాను యేసు ప్రభుల వారు దర్శనములో కనిపించి బయలుపరిచారు తర్వాత తన దూతను పంపించి కొన్ని విషయాలు బయలుపరిచారు కొన్ని విషయాలు తను ప్రత్యక్షంగా దర్శనంలో కనిపించి బయలుపరిచారు కొన్ని తన దేవ దూతలను పంపించి తనతో మాట్లాడారు దర్శనంలో దర్శనములో చూచినవి తను విన్నవి తను తెలుసుకున్నవి గ్రహించినవి అన్నీ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో యోహాను రాశాడు ప్రియమైనటువంటి సంఘమ క్రీస్తు విరోధి ఎవరు క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వచ్చారు క్రీస్తు విరోధి అని ఎవరిని అంటారు అనేక విషయాలను మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం ఈరోజు దాదాపుగా ముప్పై తొమ్మిది నలభై విషయాలను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను జాగ్రత్తగా మీరు పెన్ను పేపర్ తీసుకుని రాసుకోవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను ఈ విషయాలను యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు వినవచ్చు ప్రియమైనటువంటి సంఘమ క్రీస్తు విరోధి ఆత్మ భూలోకములో ఆదాము పాపము చేసిన దగ్గర నుండి క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నారు ఆత్మ మరియు మనిషి క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలన భూలోకములో సంఘము ఎత్తబడిన తరువాత రహస్య రాకడలో సార్వత్రిక సంఘము ప్రభు అయిన యేసు క్రీస్తును మధ్యాకాశంలో కలుసుకున్న తర్వాత భూలోకములో ఒక వ్యక్తి యొక్క పరిపాలన ఉంటుంది ఆ వ్యక్తినే క్రీస్తు విరోధి అని అంటాం అతను ఒక వ్యక్తి అయితే ఇప్పుడు ఇంకా కృపకాలంలో నీవు నేను నివసిస్తున్నా ఇప్పుడు క్రీస్తు విరోధులు లేరా మనుషులు లేరు మనిషి మనసులో మనిషి అంతరంగములో మనిషి జీవితములో క్రీస్తు విరోధి ఆత్మ అంటే సాతాను యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నారు అసలు ఎవరిని క్రీస్తు విరోధి అని బైబిల్ సెలవిస్తుంది యహోన్ రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ఒక సత్యాన్ని చూస్తున్నాం ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ టూ వస్ ట్వంటీ టూ యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని విడే క్రీస్తు విరోధి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏసు ప్రభు దేవుని కుమారుడు యేసు దేవుడు ఏసు పరిశుద్ధుడు ఏసు చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మని వారు వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఏసు ప్రభువుని తిరస్కరించేవాళ్ళు అని అర్థం క్రీస్తు విరోధి అని ఎవరిని పిలుస్తారు యేసు ప్రభుని వ్యతిరేకించేవారిని యేసు ప్రభుని తిరస్కరించేవారని వాళ్ళు ఒప్పుకోరు యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి మరొక సత్యం ఏసుక్రీస్తు శరీరధారి వచ్చినని చెప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియు నై ఉన్నాడు ఏసు శరీరంధారిగా వచ్చారు అని నమ్మరు యేసు శరీరధారిగా ఈ లోకములో జీవించారు అని నమ్మకుండా యేసు ప్రభుని వ్యతిరేకిస్తుంటారు తిరస్కరిస్తుంటారు వారినే క్రీస్తు విరోధి అని అంటారు ప్రేమైనటువంటి సంఘమ వారు నోటితో ఒప్పుకోరు హృదయంలో విశ్వాసము ఉంచరు వీళ్ళందరినీ కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యము వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలో క్రీస్తు యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఎప్పు కొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు అంటే వీళ్ళందరూ ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు యేసు ప్రభు కాలంలో ఉన్నారు ఆది కాండము ఆది మానవుడు ఆదాము పాపము చేసిన దగ్గర నుంచి రహస్య రాకడ వరకు ఈ ఆత్మ అనేక మందిలో సాతాను యొక్క ఆత్మ పనిచేస్తూనే ఉంటారు అనేక మందిలో వేల లక్షల కోట్ల మందిలో క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తూ ఉంటారు యేసు ప్రభు దేవుని కుమారుడు యేసు దేవుడు యేసు మనుష్యులందరి కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు యేసు పునరుత్డు అని నమ్మని వారు వ్యతిరేకించేటువంటి వాళ్ళు తిరస్కరించేటువంటి వాళ్ళు హృదయములో విశ్వసించకుండా నోటితో ఒప్పుకోకుండా వ్యతిరేకులందరినీ కూడా ఒకే గుంపులోకి చేర్చవచ్చు వాళ్లే క్రీస్తు విరోధి ఆత్మను కలిగినటువంటి వారు ప్రేమైనటువంటి సంఘమ ఇంకా మీకు విపులంగా నేను ఇక్కడ రాయబడి ఉన్న సత్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం యవహన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగు ప నాలుగవ అధ్యాయము మూడవచనం ఏ ఆత్మ యేసు ఒప్పు అది దేవునికి సంబంధమైనది కాదు దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇదివరకే అది లోకములో ఉన్నది ప్రేమైనటువంటి సంఘమ ఆల్రెడీ ఉన్నారు ఎవరు క్రీస్తును వ్యతిరేకించేటువంటి వాళ్ళు లక్షల కోట్ల మంది అన్ని దేశాల్లో ఉన్నారు క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నారు అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఏ ఆత్మ యస్సును ఒప్పుకొనదో ఏ ఆత్మ యస్సును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు ఆ ఆత్మే క్రీస్తు విరోధి ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో మనం నివసిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి ప్రజలారా విశ్వాసులారా అయితే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తిని సాతానుడు ఒక పాత్రగా సాతానుకు ఉపయోగపడే బలమైన పాత్రగా సాతానుడు వాడుకోబోతున్నాడు ఆ వ్యక్తిని క్రీస్తు విరోధి అని అంటారు ఇప్పుడు ఉన్నటువంటి అనేక వేల మందిలో లక్షల మందిలో క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే ఇది వరకే అది లోకములో ఉన్నది ఇప్పుడు సాతానుడు అంతా ఉన్నాడు ఈ లోకమంతా అన్ని దేశాల్లో ఉన్నారు అన్ని లందరిలో ఎవరున్నారు క్రీస్తును అంగీకరించని క్రీస్తును విశ్వసించని క్రీస్తును ఒప్పుకొని ప్రతి ఒక్కరిలో క్రీస్తు విరోధి ఆత్మ నివసిస్తున్నారు నాలుగవ సత్యం ఏసు ప్రభు పలికినటువంటి ప్రవచనం ప్రియమైనటువంటి సంఘమ మార్క్సు వార్త పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఏసు వారితో ఇట్ల ఇట్లు చెప్పసాగాను దిబుక్ మార్క్ చాప్టర్ థర్టీన్ వర్సెస్ ఫైవ్ అండ్ సిక్స్ యేసు వారితో ఇట్లు చెప్పసాగాను ఎవడనూ మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మత్తైసు వాత ఇరవై నాలుగు ఐదులో కూడా అదే సత్యం అనేక మంది మోసపుతూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు ఐదవ సత్యం ప్రేమైనటువంటి విశ్వాసులారా మత్తైసు వాత పదహారు ఇరవై మూడులో రాయబడిన సత్యం ద బుక్ మ్యాథ్యూ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ త్రీ అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతులతో చెప్పాను యేసు ప్రభుల వారి భూలోకంలో నివసించినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఏం జరిగింది యేసు ప్రభుల వారు సెలవిస్తున్నారు ఎవరితోటి మత్తయ్యతోటి మత్ క్షమించాలి పేతురుతోటి మత్తాయ్య సువార్తలో పదహారవ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సత్యం పేతురుతో ఏసుప్రభు సెలవిస్తున్నారు ఏమని సెలవిస్తున్నారు నేను అప్పటి నుండి తాను ఎరుషమ్నకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకుని ప్రభువా అది నీకు గాక అది నీ కెన్నడునూ కలుగదని ఆయనను గద్దెంపసాగాను అయితే ఆయన పేతృవైపు తిరిగి సాతానా నా వెనుక కుప్ప నీవు నాకు అభ్యంతర ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను పేతురు యేసు ప్రభుని వెంబడించినటువంటి ఒక శిష్యుడు మూడున్నర సంవత్సరాలు ఏసు ప్రభుల వారిని వెంబడించాడు తన వృత్తిని ఉద్యోగాన్ని కుటుంబాన్ని వదిలిపెట్టి అయితే దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నాడు దేవుని ప్రణాళికను వ్యతిరేకిస్తున్నాడు ఆ సమయంలో ఈ సందర్భంలో అతని మనసులో హృదయంలో జీవితంలో ఎవరొచ్చారు సాతానుడు అందుకే యేసు ప్రభు అంటున్నారు సాతానా నా వెనుక కుప్పము దేవుని ప్రణాళికను దేవుని చిత్తాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు చేసిన పనిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిలో సాతాను ఆత్మ ఉంటారు ఆ సాతాను ఆత్మకు ఉన్నటువంటి మరొక పేరే క్రీస్తు విరోధి ఆత్మ ఆది కాండము ఆదాము పాపము చేసిన దగ్గర నుంచి ఉన్నాడు ఉంటారు అనేక వేల మందిలో ఉన్నారు లక్షల మందిలో ఉన్నారు ఏసుని యేసు దేవుని కుమారుడు ఏసు దేవుడు ఏసు రక్షకుడు యేసు మనుషులందరి కొరకు చనిపోయి తిరిగి లేచిన సజీవుడు పునరుత్డు అని విశ్వసించని వారు ఒప్పుకొనని వారు యేసు క్రీస్తుని దేవుని కుమారునిగా దేవునిగా అంగీకరించని వారి అందరిలో క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నారు ఇది బైబిల్ చెప్పిన సత్యం అందుకు ఆధారాలు యవహన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం యవహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు యవహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు వచనాలు ప్రేమైనటువంటి సంఘమ అయితే క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వ్యక్తిని అనేక పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి యొక్క పరిపాలన గురించి తెలుసుకుందాం ప్రాడన గ్రంథం పదమూడవ అధ్యాయంలో మరియు పది కొమ్ములను ఏడు తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను యేసు ప్రభు యొక్క శిష్యుడు యోహాను దర్శనములో చూశాడు పరిశుద్ధాత్మ బయలుపరిచినటువంటి దర్శనం అందులో దేవదూత వచ్చి చెప్పాడు యేసు ప్రభులు వారు కొన్ని విషయాలు చెప్పారు కొన్ని విషయాలను దేవదూత బయలుపరిచాడు దర్శనం కలిగింది పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నాడు యోహాను విన్న విషయాలు చూచిన విషయాలు బయలుపరుస్తున్నాడు పది కొమ్ములు పది రాజ్యాలకు గుర్తు ఏడు తలలు ఏడుగురు రాజులకు గుర్తు క్రూరమృగము అని ఎవరికి పేరు అంటే సాతానుకు క్రూర మృగము అని పేరు సముద్రములో నుండి పైకి వచ్చుట సముద్రము అంటే ప్రపంచము సముద్రము అంటే ప్రజలలో నుండి పైకి వచ్చుట అంటే క్రీస్తు విరోధి అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ప్రజలలో నుండి ఒక మనిషి ఈ భూలోకములో పుట్టిన తర్వాత ఈ భూలోకములో మనుషులలో నుండి అతని యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది ప్రియమైనటువంటి విశ్వాసులారా ఆ వ్యక్తి సాతానులో త్రిత్వము ఉన్నది సాతానులో త్రిత్వము సాతాను కింద మొదటిగా సాతాను రెండవది క్రీస్తు విరోధి మూడవది అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు బలముగా ప్రపంచాలను భయపెట్టేటువంటి పరిస్థితి ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు దేశాలు భాషలు మనుషులందరినీ భయక్రాంతులు చేసేటువంటి పరిస్థితి భూలోకములో సంఘము ఎత్తబడిన క్షణము నుండి ఏడు సంవత్సరాలు శ్రమలు మొదటి మూడున్నర సంవత్సరాలు కొన్నటువంటి పేరు శ్రమలు రెండవ మూడున్నర సంవత్సరాలు కొన్నటువంటి పేరు మహాశ్రమలు ఈ ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ముగ్గురు బాగా పనిచేస్తారు వాళ్ళనే సాతానులో త్రిత్వము అని అంటాం అంత్యక్రీస్తు అనేటువంటి పదం వాడకూడదు బైబుల్లో ఎక్కడా కూడా అంత్యక్రీస్తు అనేటువంటి పదం మీరు నేను వాడకూడదు బైబిల్ పండితులు చెప్తున్నటువంటి సత్యాలు ఏమిటంటే క్రీస్తు విరోధి అని అనాలి అతను ఒక వ్యక్తి ఈ ఏడు సంవత్సరాల కాల వ్యవధిలో మాత్రమే అతని యొక్క అధికారము పరిపాలన ఉంటాయి ఏడు సంవత్సరాల పరిపాలనలో మొదటి మూడున్నర సంవత్సరాలలో ఏరుషలేముకు బయట అతను అధికారం ఉంటుంది పది కొమ్ములు పది రాజ్యాలు రోమా సామ్రాజ్యం తిరిగి కట్టబడుతుంది అనేక దేశాలు విలీనమైపోతాయి ఒక సామూహికం అతను మొదటిగా ఏడు రాజ్యాల మీద అధికారిగా ఉంటాడు తర్వాత పది రాజ్యాల మీద అధికారిగా ఉంటాడు ప్రియమైనటువంటి విశ్వాసులారా ఏడు సంవత్సరాల శ్రమల కాలము ప్రారంభములోనే ఇజ్రాయెలుతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు ఇతను ఇజ్రాయెల్ దేశముతో ఏడు సంవత్సరాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుతాడు శాంతి ఒప్పందము అంటాం పీస్ అగ్రిమెంట్ పీస్ ట్రీటీ విత్ ఇజ్రాయల్ ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఉన్నటువంటి పేరు క్రీస్తు విరోధి ఇతనికి ఇతను ఏం చేస్తాడు రెండవ వచనం మొదటి వచనం ఆకర్లేను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్ళును ఉండెను దేవుణ్ణి దూషిస్తాడు నేను చూచిన ఆ మృగము అంటే ఇప్పుడు క్రీస్తు విరోధికి ఉన్నటువంటి పేరు మృగము క్రీస్తు విరోధికి దాదాపుగా ఎనిమిది పేర్లు ఈ పదమూడవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి ఒకటి పాపపురుషుడు రెండవది నాశనపుత్రుడు మూడవది ఘట సర్పము ఘటసర్పము అనేటువంటి పేరు సాతానుకి ఇవ్వబడింది నాలుగవది ధర్మ విరోధి అంటే ధర్మానికి నీతికి న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు మృగము అని మరొక పేరు చిన్న కొమ్ము అని మరొక పేరు ఇష్టానుసారముగా ప్రవర్తించు రాజు అని మరొక పేరు క్రూర మృగము అని మరొక పేరు మొత్తం ఎనిమిది పేర్లు ఈ క్రీస్తు విరోధికి సాతానుకు ఈ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి పదమూడవ అధ్యాయంలో ప్రకటన పదమూడవ అధ్యాయంలో ప్రేమైనటువంటి విశ్వాసులారా ఇక్కడ మనం చూస్తున్నటువంటి సత్యాలు ఇక్కడ పోల్చబడిన ఈ యొక్క క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తిని ఆ మృగము ఆ మృగము అంటే క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి చిరుత పులిని చిరుత చిరుతపులితో పోల్చబడ్డాడు చిరుత పులిది కారణం ఏమిటి బాగా వేగంగా చిరుత పులి పరిగెడుతుంది అంటే ఈ వ్యక్తి పేతు రాసినటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం ఈ సమయంలో పేతు రాసినటువంటి మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యము ఎనిమిదవ వచనం నిర్భరమైన బుద్ధి గల మెలకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు వెదుకుచు తిరుగుచున్నాడు అతనికి సమయం కొంచమే అని తెలిసి ఏం చేస్తున్నాడు వెతుకుతున్నాడు ఎవరిని మృంగుదునా అని ప్రియమైనటువంటి సంఘమ గర్జించు సింహము ఎందుకు చిరుతపులి వేగంగా త్వరగా త్వరగా మోసం చేయాలి ప్రజలందరినీ కూడా మోసంలోకి పాపంలోకి నరకంలోకి తీసుకుని వెళ్ళాలి ఏడు సంవత్సరాలే తనకు వ్యవధి ఆ ఏడు సంవత్సరాలు తన పని పూర్తి చేయాలి అది తన యొక్క టార్గెట్ తన యొక్క విజన్ తన విజన్ ఏంటి సాతాను విజనే తన విజన్ సాతాను యొక్క ప్రతినిధి సాతాను యొక్క అనుచరుడు సాతానుడికి ఒక బలమైన సాధనము ఒక వ్యక్తి ఇతను క్రీస్తు విరోధి అతని పేరే క్రీస్తు విరోధి చిరుతపులి వేగానికి గుర్తు దోచుకోవటానికి గుర్తు హత్య చేయటానికి గుర్తు చిరుతపులి ఆకలి తీర్చుకుంటుంది చంపి కాబట్టి చిరుతపులితో పోల్చబడ్డాడు ఈ యొక్క మృగము ప్రేమైనటువంటి విశ్వాసుల దాని పాదములు ఎలుగుబంటి ఎలుగుబంటిలో ఉన్నటువంటి ఎలుగుబంటితో పోల్చబడ్డాడు ఈ పాప పురుషుడు లేదా నాసన పుత్రుడు లేదా ధర్మవిరోధి లేదా చిన్న కొమ్ము లేదా మృగము అంటే అతనిలో బలం ఉన్నది ఎలుగు వంటి పాదముల వంటివి నిలబడ్డాడు ఏడు సంవత్సరాలు నిలబడుతున్నాడు ఏ విధంగా నిలబడతాడు రాజ్యాధికారము కలిగి మొదటిగా పది రాజ్యాలపైన అధికారిగా ఏడు రాజ్యాలపైన అధికారి తర్వాత పది రాజ్యాలపైన అధికారిగా నిలబడతాడు ఈ క్రీస్తు విరోధి చిరుతపలి వేగానికి క్రూరత్వానికి దోచుకోవటానికి హత్య చేయటానికి చంపటానికి నెత్తురు తాగటానికి గుర్తు ఎలుగు వంటి బలము అది కూడా క్రూరత్వానికి గుర్తు ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్స్ అంటాం అంటే హింస హింసకు గుర్తు మూడవది సింహపు నోరు వంటిది సింహ గర్జన అంటే తనకు ఒక నోరు ఉంది ఏమి నోరు డాంబికము దేవదూషణకరమైన దేవదూషణ చేసేటువంటి నోరు దేవుణ్ణి దూషించేటువంటి నోరు ప్రజలను మోసం చేసేటువంటి నోరు అధికారము రాజ్యాధికారము కలిగినటువంటి నోరు అందుకని సింహపు నోరు వంటిది దానికి ఆ సర్పం ఆ ఘట సర్పం అంటే సాతానుడు తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను సాతానుడు ఇచ్చాడు ఈ అధికారం ఏ అధికారము ఏడు సంవత్సరాల శ్రమల కాలములో ప్రపంచాన్ని భయక్రాంతులు చేయటానికి విడిచిపెట్టబడిన నామకార్ధ క్రైస్తవ సమూహాన్ని హింసించటానికి ఈ ఏడు సంవత్సరాలలో యూదులను హింసించి నాశనము చేయటానికి అంతము చేయటానికి దేవునికి వ్యతిరేకముగా సృష్టికర్త అయినా లోకరక్షకుడైన యేసు ప్రభుకి వ్యతిరేకముగా పనులు చేయటానికి సాతానుడు నియమించిన సాతాను యొక్క ప్రతినిధి ఆ ఘట సర్పము తన బలమును అంటే సాతానుడు తన బలాన్ని తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను ఎవరికి క్రీస్తు విరోధి అనేటువంటి ఒక మనిషికి దాని ఒక ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను గనుక భూజనులందరూ మృగము వంటి మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట నమస్కారము చేసిరి ప్రియమైనటువంటి ప్రజలరా ఇతడు గొప్ప యుక్తి గలవాడై ఉంటాడు ఇతనులో గొప్ప రాజకీయ మేధావి ఇతను మంచి వాగ్దాటి రాజకీయ మేధావి గొప్ప అతిశయోక్తి గలవాడు గొప్ప వాణిజ్య వాణిజ్యవేత్త మంచి వ్యాపారి ఇతను గొప్ప యుద్ధ ప్రవీణుడు ఇతడు ఈ క్రీస్తు విరోధి గొప్ప మత ప్రావీణుడు మతం గురించి యుద్ధం గురించి వాణిజ్యం గురించి రాజకీయం గురించి తెలిసిన జ్ఞాని రాజకీయ శక్తి కలిగినటువంటి నియంత ఒక డిక్టేటర్ ఈ భూలోకంలో సంఘము ఎత్తబడిన తర్వాత ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు మొదటిగా ప ఏడు రాజ్యాలు తర్వాత పది రాజ్యాలు మొదటి మూడున్నర సంవత్సరాలు ఎరుషలేము బయట నుండి చేస్తాడు ఎరుషలేముతో ఇజ్రాయేలు జాతితో ఈ ఏడు సంవత్సరాలు శాంతి ఒప్పందాన్ని చేసుకుంటాడు ఇజ్రాయెల్తో ఈ క్రీస్తు విరోధి అనేటువంటి వ్యక్తి మొదట మూడున్నర సంవత్సరాలు గతించిన తర్వాత ఆ శాంతి ఒప్పందాన్ని భంగపరుస్తాడు తిరస్కరిస్తాడు వ్యతిరేకిస్తాడు అప్పటి నుంచి రెండవ మూడున్నర సంవత్సరాలు ఎరుషలేములోకి అడుగుపెట్టి ఇజ్రాయేలు దేశ్యము నుండి పరిపాలన ప్రారంభిస్తాడు ఈ పది రాజ్యాలపైన చక్రవర్తిగా పరిపాలన చేస్తాడు క్రీస్తు విరోధి మొదటి మూడున్నర సంవత్సరాలు ఎరుషలేము బయట నుండి ఇజ్రాయలు దేశము బయట నుండి పరిపాలన ఆఖరి మూడున్నర సంవత్సరాలు ఇజ్రాయలు దేశ్యము నుండి ఎరుషలేము నుండి పరిపాలన అప్పుడు యూధులకు కనువిప్పు కలుగుతుంది ప్రియమైనటువంటి ప్రజలారా ఇతడు రాజకీయ శక్తి కలిగినటువంటి వ్యక్తి రాజకీయ మేధావి గొప్ప అతిశయోక్తి గలవాడు ఇతడు గొప్ప యుద్ధ ప్రవీణుడు ఇతడు ఒక నియంత ఇజ్రాయిల్ అందరినీ నాశనం చేయటకు ప్రయత్నిస్తాడు కానీ చెయ్యలేని స్థితి మత అలవాట్లను యోధ మత అలవాట్లు ఆచారాలు సాంప్రదాయాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఇతడిలో గర్వం ఉన్నది ఇతడు మామూలు మనిషి కాదు సాతాను యొక్క ప్రతినిధి కాబట్టి ప్రజలందరూ కూడా ఇతనిలో ఉన్నటువంటి మేధస్సును యుద్ధ ప్రావీణ్యతను మతం ప్రావీణ్యతను ఇతనిలో ఉన్న వాణిజ్య విలువలను రాజకీయ మేధస్సును ఇతనిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇతనిలో ఉన్నటువంటి యొక్క తెలివిని చూసి ప్రజలందరూ కూడా ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి మనుషులందరూ కూడా సెల్యూట్ చేస్తారు ఇంతటి వాడు లేడే ఇతడే అసలు గొప్పవాడు అని ఇతన్ని పొగుడుతారు ఇతని నమస్కారం చేస్తారు మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనచు ఆ మృగమునకు నమస్కారము చేసరి అందరూ కూడా తలలో ఉంచుతారు కొంతకాలము ప్రపంచమంతా కూడా ఈ క్రీస్తు విరోధి పాలన కింద వస్తుంది అన్ని సంవత్సరాలు అన్ని దేశాలు కాదు కొంతకాలము ఎక్కువ దేశాలు క్రీస్తు విరోధి పాలన కిందకు వస్తాయి డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నూరు దానికి ఇయ్యబడిన మరియు నలువది రెండు నెలలు తన కార్యము జరుపు నదికారము దానికి ఏర్పాటైన అంటే మూడున్నర సంవత్సరాలు ఆఖరి మూడున్నర సంవత్సరాలు ఎరుశలేము నుండి ప్రకటన పదమూడు ఐదు వచ్చినములో రాయబడిన నలువది రెండు నెలలు అంటే ఆఖరి మూడున్నర సంవత్సరాలు ఎరుషలేములో నుండి పరిపాలన చేయటానికి పది రే దేశాలపైన అధికారం చలాయిస్తాడు ప్రపంచాన్ని గడగడలాడేస్తాడు ప్రపంచాన్ని భయపెడతాడు ప్రపంచంలో ఉన్న విడిచిపెట్టబడిన నామకార్థ క్రైస్తవుల్ని హింసిస్తాడు యూధులను హింసిస్తాడు అనేక రకాలుగా సాతానుకు ప్రతినిధిగా సాతాను యొక్క అనుచరుడుగా సాతానుడు ఇచ్చిన బలమును సింహాసనమును అధికారమును వినియోగించుకొని ఎరుశలేము నుండి మిగిలిన మూడున్నర సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంటాడు ఇతడు ఇతడిలో గర్వము గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశము మీదను ప్రతి జాతి మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడినం ప్రతి జనం అంటే ప్రపంచం అంతా తన ఆధీనంలో తీసుకుంటాడు కొంత సమయము భూనివాసులందరును అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ రహస్య రాకడలో సంఘం ఎత్తబడింది వెళ్ళిపోయారు కొంతమంది విడిచిపెట్టబడ్డారు ఎవరి పేరైతే రాయబడలేదో వాళ్ళందరూ కూడా భూలోకంలో విడిచిపెట్టబడ్డారు వాళ్ళేం చేస్తారు నమస్కారం చేస్తారు ఎవరికి క్రీస్తు విరోధికి నమస్కారం చేస్తారు కాబట్టి ఈరోజు నీవు నేను గుర్తు పెట్టుకోవాలి నీ పేరు జీవగ్రంథంలో ఉన్నదా జీవగ్రంథము పరలోకములో ఉన్నది జీవగ్రంథము పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారు ఆధీనములో ఉన్నది జీవగ్రంథములో అంటే నిరంతరము జీవించే వారి యొక్క పేర్లు ఉంటాయి ఎవరి పేరు జీవగ్రంథములో ఉంటుంది యేసు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజు తిరిగి లేచిన సజీవుడు ఏసు నా పాపముల కొరకు మరణించిన దేవుడు నా అపరాధములను నా పాపములను యేసు రక్తములో కడిగి నన్ను పరిశుద్ధినిగా చేసిన సర్వశక్తి నేను ఒక పాపిని నేను పరలోకం వెళ్ళాలంటే ఏసే నా మార్గము ఏసే నా జీవము ఏసే నా జీవాధిపతి అని ఏసును హృదయములో విశ్వసించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ముంచుడు బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన జీవిస్తాన్ని జీవిస్తున్న వాక్యానుసారమైన జీవితమును జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఏ దేశమైనా ఏ కులమైనా ఏ జాతి అయినా ఏ భాష అయినా ఏ ఎవ్వరైనా స్త్రీ అయినా పురుషుడైనా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు నా కొరకు మన నుంచి తిరిగి లేచిన సజీవుడు నేను ఒక పాపిని అని పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి ముంచుడు బాప్తిజం తీసుకొని క్రీస్తు కొరకు సాక్షిగా పా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి ఎవరి పేరైతే ఎవరి పేరైతే జీవగ్రంథములో ఉండదో గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు అందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు మృగము అంటే క్రీస్తు విరోధికి దేవుని కంటే తను తాను హెచ్చించుకుంటాడు ఆఖరి మూడున్నర సంవత్సరాలు ఎరుశలేము దేవాలయంలోకి ప్రవేశిస్తాడు నేనే మెస్సయ్యాను నన్నే ఆరాధన చేయండి అంటాడు అప్పుడే యూదులకు కనువిప్పు కలుగుతుంది అప్పుడు యూదులలో భయం ఆందోళన మనం తప్పు చేశాము అనేటువంటి కనువిప్పు కలుగుతుంది కొంతకాలం పాటు అన్ని రాజ్యాలను పరిపాలన చేస్తాడు ప్రపంచాన్ని భయక్రాంతులు చేస్తాడు సమస్త మోసకరమైన దుర్నీతికి ప్రథముడు మొదటి స్థానం దేవాలయంలో కళంకం దేవాలయాన్ని కళంక పరుస్తాడు అపవిత్రపరుస్తాడు దేవాలయంలోకి వెళ్తాడు దేవాలయం అంటే ఎరుశలేము దేవాలయంలోకి ప్రవేశిస్తాడు తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు స్త్రీకాంక్ష లేదు స్త్రీలోలుడు కాదు తన కానీ దేవతను అనగా ప్రాకారముల Like.